హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇది ఏంటి అంటే ఈ బాక్స్లో ఉండేది ఖర్జూరం. మీకు దీంతో పాటు లారీ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఈ లారీ అంటే ఈ కంటైనర్ నిండా కూడా డేట్సే ఉన్నాయి, ఓకేనా? సో ఈ కంటైనర్ నిండా డేట్స్ ఎందుకు ఫస్ట్ చూపిస్తున్నాను మీకంటే, మీలో కొంతమందికి ఇది పెద్ద వ్యాపారం కాదు అనిపిస్తుంది, కానీ మన భారతదేశంలో ఇది అతిపెద్ద వ్యాపారం అని చెప్పడానికే మీకు ఆ కంటైనర్ చూపించాను. ఆ లారీ మొత్తం కూడా ఉండేది ఖర్జూరమే, డేట్సే ఉందన్నమాట దాంట్లో. సో అంటే వేరే వేరే రాష్ట్రాలకి వెళ్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ అంటే ఈ ఖర్జూరం చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. ఇప్పుడు మనం డీమార్ట్లో కానీ బయట వేరే ఏదైనా సూపర్ మార్కెట్స్లో కానీ ఇప్పుడు మీకు డేట్స్ ఏదైనా తీసుకున్నారనుకోండి, అది కిమియా డేట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, మీకు అర కేజీ 150, 170 లేకపోతే అంటే రకాలని బట్టి, అంటే నార్మల్ డేట్స్ ఒక రేటు ఉంటుంది, ఇప్పుడు మీరు లైన్ డేట్స్ తీసుకున్నారనుకోండి దాంట్లో కూడా సీడ్ ఉండేది ఒక రేటు, సీడ్లెస్ ఒక రేట్. డేట్స్లో చాలా రకాలు ఉన్నాయి. కిమియా డేట్స్ అది వేరేలా ఉంటుంది, అంటే లైన్ డేట్స్లో ఉండే ఖర్జూరం లాగా కిమియా డేట్స్ ఉండవు. మీరు చూసే ఉంటారు ఈ బాక్స్లో ఇటువైపు ఇలా వచ్చేస్తుంది ఆ డేట్స్, మీకు ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది, బాగా సాఫ్ట్గా ఉంటుంది. అలా రకరకాల ఖర్జూరాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎలా సేల్ చేస్తున్నారంటే, వీళ్ళ దగ్గర 60 రూపాయలు కేజీ, మినిమం 10 టన్నులు తీసుకోవాలి. 10 టన్నులు అంటే 10,000 కేజీలు, అంటే లెక్క ప్రకారం 60 రూపాయలు ఒక కేజీ అంటే 1 టన్ను అంటే 1000 కేజీలు, అంటే 60,000 ఒక టన్ను. 10 టన్నులు అంటే 10 × 60 6 లక్షలు, అంటే మినిమం సరుకు 6 లక్షలు తీసుకోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు ఇండియా మొత్తం రోజుకి ఒక 10 మందికి పంపించారే అనుకోండి, ఒకరికి పంపిస్తే 1 లక్ష రూపాయలు మిగులుతుంది అనుకుందాం, 10 మందికి పంపిస్తే 10 లక్షలు ఒక రోజుకి మిగులుతుంది అన్నమాట. అంటే వీళ్ళు దిగుమతి చేసుకొని చేస్తారు. ఇవన్నీ కూడా ఇండియాలో పండేది కాదు, ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. రకరకాల గల్ఫ్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్ముతారు. పెద్ద మొత్తంలో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నాయి కాబట్టి ఇదేం 5 లక్షలు 10 లక్షలు పెట్టుకొని వీళ్ళు దిగరు. వీళ్ళు పెట్టేది కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి, దానికి తగ్గట్టు బిజినెస్ కూడా అలానే చేస్తారు. పోనీ 50,000 ఒకరికి పంపిస్తే మిగిలింది అనుకుందాం, 6 లక్షలు కొనుగోలు చేస్తే, అలా 10 మందికి పంపిస్తే ఒక రోజుకి 5 లక్షలు మిగులుతుంది. సో అంత పెద్ద బిజినెస్ వీళ్ళది, ఒక రోజుకి 10 మందికి ఇండియా మొత్తం కదా, మరుసటి రోజు వేరే 10 మందికి, అలా అలా ఒక నెల అయ్యేటప్పటికి మళ్ళీ ఫస్ట్ కొన్నాడే వాడి దగ్గర అయిపోయి ఉంటాయి సరుకు, మళ్ళీ వాడు తీసుకుంటాడు, ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. చూడండి మీకు ఇండియా మార్ట్ ద్వారా మీకు సప్లయర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వాట్సాప్లో లిస్టు మొత్తం పెడతారు, వాళ్ళ దగ్గర ఏ రకాల డేట్స్ ఉన్నాయి, రేట్స్ ఎంత, ఏం కండిషన్, ఎన్ని 1 టన్ను తీసుకోవాలా, 2 టన్ను తీసుకోవాలా ఇలా. సో ఎవరి దగ్గర అయితే రేట్ గిట్టుబాటు అవుతుందో, మీకు ఎక్కువ ఆదాయం వస్తుందో, మీరు వాళ్ళ దగ్గర నుంచి కొని మార్కెట్ చేయొచ్చు లోకల్గా. మీరు కూడా హోల్సేల్ చేయండి, రిటైల్ చేయమని నేను చెప్పట్లేదు. రిటైల్ చేయాలంటే 1 టన్ను అమ్మాలంటే 1 సంవత్సరం కూడా సరిపోదు, ఓకేనా? సో అదే హోల్సేల్ చేస్తే మీ దగ్గర నుంచి వ్యాపారులు తీసుకొని వెళ్ళాలి, లోకల్గా కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్ అందరూ తీసుకొని వెళ్ళాలి. ఆ విధంగా కావాలంటే హోల్సేల్ చేసుకుంటూ రిటైల్ కూడా చేయొచ్చు అన్నమాట, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇది. కాకపోతే మంచి డేట్స్ నేను చెప్పిన 60 రూపాయలు కేజీ అనేది అది వేరే రకం ఖర్జూరం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఖర్జూరాల్లో చాలా రకాలు ఉన్నాయి, అన్నీ 60కి దొరకదు, ఓకే? కానీ ఎంతకి దొరికినా కూడా ఇప్పుడు బాక్స్ మీద 250 రూపాయలు ఉండింది అనుకోండి, మీకు 110 రూపాయలకే దొరుకుద్ది. బాక్స్ మీద 300 రూపాయలు ఉండింది అనుకోండి, ఆ వెరైటీ మీకు 130, 120 ఆ రేంజ్కే దొరుకుతుంది అన్నమాట. కాబట్టి మీకు చాలా పెద్ద మొత్తంలో ప్రాఫిట్, 100% పైగా ప్రాఫిట్ ఉంటుంది, ఓకేనా? ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు చూడండి, వీళ్ళు లారీలోనే కంటైనర్లో తెచ్చుకుంటున్నారు, మరి వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది? సో ట్రాన్స్పోర్ట్ అనేది కామన్, ఓకేనా? అవన్నీ పోను, అవన్నీ లెక్క వాళ్ళు చెప్తారు. వాళ్ళు మీరు ఫస్ట్ బిజినెస్లో దిగితే మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి కావాల్సింది ఆ రాష్ట్రంలో పండదు, ఓకేనా? ప్రతిదీ టమోటా మనకి చిత్తూరు జిల్లా నుంచి రావాలి, బంగాళదుంప ఒక చోట, మహారాష్ట్ర నుంచి ఆనియన్స్, అలా ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కటి ట్రాన్స్పోర్ట్ ద్వారానే అవుతాయి, ఓకేనా? పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు అవన్నీ కూడా గిట్టుబాటు అవుతుంది.